టీడీపీ ధర్నా. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు చేసినందుకు టీడీపీ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎండి యూసుఫ్ అలీ మాట్లాడుతూ, చంద్రబాబుపై కుట్రతోనే కేసు నమోదు చేశారని, ఇది కేంద్ర ప్రభుత్వం కావాలనే టీడీపీని ఎదుర్కోలేక చేసిన పిరికి చర్య అని తెలిపారు. నేడు తెలుగు రాష్ట్రాలలో మారుతున్న రాజకీయ పరిస్థితులను జీర్ణించుకోలేక కేసీఆర్ నరేంద్ర మోడీ పాత కేసులు తిరగతోడి నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసి చంద్రబాబుని జైల్లో పెట్టాలని ఎత్తువేస్తున్నారన్నారు. అయితే ఉత్తర తెలంగాణను ఎడారి కాకూడదని తెలంగాణ రైతుల కోసం పోరాడిన చంద్రబాబుకు తెలంగాణ రైతాంగం అండగా ఉండి అక్రమ కేసులు నాన్ బెయిలబుల్ వారెంట్ ఎత్తివేసే వరకు పోరాడతామన్నారు. ఇప్పటికైనా ఈ కేసులు ఎత్తివేసి నాన్ బెయిలబుల్ వారెంట్ ను ఎత్తివేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ ఇన్ఛార్జ్ మాధగోని శ్రీనివాసగౌడ్, తుమ్మల మధుసూదన్ రెడ్డి, మిర్యాల యాదగిరి, ఎండి ఇంతియాజ్ అలీ, ఎండి రియాజ్ అలీ, పుల్కరం విక్షం, ఆకునూరి సత్యనారాయణ, గాలి శ్రీనివాస్, తేలు రవి, గంగాధర్, గోవర్ధన్, నాగరాజు, నయనాల వెంకన్నగౌడ్, యూసుఫ్, లతీఫ్, అమీర్, రమేష్, ఫిరోజ్, వంశీ, సోహెల్, చిన్నోజు సతీష్, కొత్తపల్లి వెంకట్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.